ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు ప్రచారం చేసినా వాళ్ళు కూడా జీరో అయిపోతారన్న విషయం వాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ముక్కలు చెక్కలు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో కేంద్రంలో 2 సార్లు అధికారంలోకి తీసుకొచ్చిన రాజశేఖర్ రెడ్డి గారి పేరుని ఆయన చనిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్లో చేర్చింది ఇదే కాంగ్రెస్ పార్టీ. తన తండ్రి కోసం చనిపోయిన ప్రజల్ని ఓదార్చాలి అంటే జగనన్నని విజయమ్మని మెడబట్టుకొని కాంగ్రెస్ నుంచి బయటికి తోసేసి వాళ్ళని ఎలా హ్యూమిలేట్ చేశారో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేరు. అలాగే ఢిల్లీలో ఏ విధంగా అయితే తలుపులు వేసేసి ప్రత్యేక హోదా కూడా లేకుండా ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నది ఈ రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ కూడా మర్చిపోలేరు. ప్రజలు అన్యాయం కాకూడదని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ఈరోజు ఎన్ని తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టినా ఏ రోజు ముక్కు అని ధైర్యంతో చెరగని చిరునవ్వుతో ప్రజల మొహాల్లో చిరునవ్వు చూడాలని ఈ రోజుటి వరకు ఎవరికి తలవంచకుండా రాజకీయం చేసిన నాయకుడు జగనన్న. కానీ పక్క రాష్ట్రాల్లో పార్టీలు పెట్టి ఈ రాష్ట్రంలో కొంతమంది పార్టీలు పెట్టి ఎన్నికల్లో కంటెస్ట్ చేయకుండానే వాళ్ళకు వీళ్ళకి ఓట్లేయమని పార్టీలు విలాన్నం చేసి మళ్ళీ ఈరోజు ప్రచారాలకు వచ్చే వాళ్ళని డూడు బసవన్నలు అంటారు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. సో వాళ్ళకి క్లారిటీ ఉంది కానీ వచ్చే ప్రతిపక్షాలకే క్లారిటీ లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు ప్రచారం చేసినా వాళ్ళు కూడా జీరో అయిపోతారన్న విషయం వాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ముక్కలు చెక్కలు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో కేంద్రంలో 2 సార్లు అధికారంలోకి తీసుకొచ్చిన రాజశేఖర్ రెడ్డి గారి పేరుని ఆయన చనిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్లో చేర్చింది ఇదే కాంగ్రెస్ పార్టీ. తన తండ్రి కోసం చనిపోయిన ప్రజల్ని ఓదార్చాలి అంటే జగనన్నని విజయమ్మని మెడబట్టుకొని కాంగ్రెస్ నుంచి బయటికి తోసేసి వాళ్ళని ఎలా హ్యూమిలేట్ చేశారో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేరు. అలాగే ఢిల్లీలో ఏ విధంగా అయితే తలుపులు వేసేసి ప్రత్యేక హోదా కూడా లేకుండా ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నది ఈ రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ కూడా మర్చిపోలేరు. ప్రజలు అన్యాయం కాకూడదని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా ఈరోజు ఎన్ని తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టినా ఏ రోజు ముక్కు అని ధైర్యంతో చెరగని చిరునవ్వుతో ప్రజల మొహాల్లో చిరునవ్వు చూడాలని ఈ రోజుటి వరకు ఎవరికి తలవంచకుండా రాజకీయం చేసిన నాయకుడు జగనన్న. కానీ పక్క రాష్ట్రాల్లో పార్టీలు పెట్టి ఈ రాష్ట్రంలో కొంతమంది పార్టీలు పెట్టి ఎన్నికల్లో కంటెస్ట్ చేయకుండానే వాళ్ళకు వీళ్ళకి ఓట్లేయమని పార్టీలు విలాన్నం చేసి మళ్ళీ ఈరోజు ప్రచారాలకు వచ్చే వాళ్ళని డూడు బసవన్నలు అంటారు. ఇది ప్రజలు గమనిస్తున్నారు. సో వాళ్ళకి క్లారిటీ ఉంది కానీ వచ్చే ప్రతిపక్షాలకే క్లారిటీ లేదు.